తొందరగా తులసి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నూతన ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తొందరగా గురుప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క ప్లవనామ సంవత్సర ఉగాది గురించి సమగ్రమైనటువంటి విశ్లేషణ కార్యక్రమానికి ముందరికి వెళ్దాం ఓం శ్రీ గురుభ్యో హరి ఓం ఓం గణానా గణపతి మహే కవిం కవీనాముపమశ్రవస్తమం ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पता नशनोति सेस साधन श्रीमहागणाधिपत नम प्रणवी सरस्वतीवाजे भिर्वाचनी धीनात्रियवत श्रीमहासरस्वत नम गुरब्रह्म गुरष्णु गुर्देव महेशर गुरसाक्षात्ब्रह्म तस्मी श्रीगुरव नम वगर्थ विव संपृक् वगर्थ प्रतिप्त జగతపితర వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ గురుభ్యో నమ హరి ఓం మనం ఈ సంవత్సరము ఉగాది తెలుగు సంవత్సరాది ప్లవనామ సంవత్సరము ఈ సంవత్సరం కాబట్టి ఈ ప్లవనామ సంవత్సరం అనేటువంటిది మొత్తం అరవై సంవత్సరాల్లో కూడా ముప్పై ఐదవ సంవత్సరమైనటువంటిది ఈ ప్లవనామ సంవత్సరము ఈ ప్లవనామ సంవత్సరం మనం ప్రతి సంవత్సరం కూడా చెప్తూనే ఉంటాము ఈ ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా మన శాస్త్రంలో ఒకటే చెప్పారు ప్రతి పండగకి కూడా ప్రతి ఏ కార్యక్రమం చేసినా కూడా ఏ పండగకైనా కూడా మనకి శాస్త్రంలో కొన్ని ఆచరణలు అంటే మనం ఆ రోజు చేయవలసినటువంటి విషయం కావచ్చు మనం ఆ రోజు ఆచరించాల్సినటువంటి పద్ధతుల గురించి మనకు మునులు ఋషులు కొంతమంది దీన్ని నిర్ణయించి ఉన్నారు అయితే ముందుగా ఈ ఉగాది అనేటువంటిది మనకి తెలుగు సంవత్సరాల్లో ప్రారంభ రోజు అంటే ఈ కృతయుగం అనేటువంటిది ఉండేది పూర్వం అంటే మొత్తం యుగాలు నాలుగు యుగాలు ఉండేవి ఈ నాలుగు యుగాల్లో కృతయుగంలో వచ్చేటప్పటికేమో ఒకరోజు అలాగే త్రేతాయుగంలో ఒకరోజు మనకు వచ్చేటప్పటికి ద్వాపర ఒక ఒకరోజు ఈ యొక్క కలియుగంలో ఒకరోజు అంటే నాలుగు రకాలుగా ఈ యొక్క ఉగాది ఉండేది ఒక్కో సంవత్సరం ఒక్కో రోజుగా ఉండేది ఒకో యుగంలో అయితే ఈ యొక్క కలియుగంలో మటుకు చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే ఈ యొక్క నూతన సంవత్సరాది ప్రారంభమవుతూ ఉంది మరి ఈ నూతన సంవత్సరాది రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసినటువంటి కొన్ని నియమాలు ఉంటాయి ఏమిటండి అంటే సహజంగా ఈ ఉగాది రోజున అందరూ కూడా తప్పక చేయవలసినటువంటివి తిలాభ్యంగన స్నానం ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ప్రాతకాలముని అంటే సూర్యోదయా పూర్వమే నిద్రలేచి చక్కగా నువ్వుల నూనెను వంటికి అంటే మర్దనాగా చిన్నప్పుడు పూర్వకాలంలో అందరికీ తప్పకుండా తైలాభ్యంగనం చేయించే వాళ్ళు చిన్నపిల్లలప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క తైలా తిలాభ్యంగన స్నానం చేయాలి అంటే నువ్వుల నూనె వంటికి పట్టించి శుభ్రంగా పెసర పిండితో కానీ అలాగే కానీ మినప పిండితో కానీ ఒంటికి మర్దన చేయించుకొని తిలాభ్యంగర స్నానం ఎందుకంటే నువ్వుల నూనెనే చేస్తే అంటే ఈ నువ్వుల నూనె తిలాహ హరతే పాపం ఎప్పుడైనా కూడా నువ్వులు మనకు ఉండేటువంటి పాపాలను హరింపజేసేటువంటి దైవికంగా ఉండేటువంటి శక్తి నువ్వులకు ఉంది కాబట్టి తిలాభ్యంగన స్నానం విశేషం అందున ఈ తిలలతో చేసేటువంటి మర్దన వల్ల మన శరీరంలో ఉండేటువంటి అనేకమైనటువంటి వ్యాధులు కూడా దూరం అయిపోతూ ఉంటాయి శాస్త్రీయంగా చూసినా కూడా కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా తైలాభ్యంగన స్నానం చేసిన తరువాత ఆ రోజున మన ఇష్టదేవతారాధన చేయాలి ఆ రోజున అంటే ఇష్టదేవతారాధన అంటే ప్రతి మనిషికి కూడా ఇష్టదైవం ఉంటుంది అలాగే ఈ ఉగాది రోజున కాలస్వరూపుడైనటువంటి వాళ్ళు సూర్య చంద్రులు అంటే మనం కాలాన్ని గమనించేది గణించేది దేని ద్వారా గణిస్తామండి సహజంగా ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయము సూర్యాస్త బట్టే మన యొక్క కాలాన్ని నిర్ణయం చేయటం జరిగింది కాబట్టి సూర్య చంద్రుల ఇద్దరినీ కూడా అలాగే విష్ణువు శివుడు వీళ్ళిద్దరిలో ఎవరినైనా సరే మన ఇష్టదైవంగా ఎవరినైనా తలుచుకొని ఆ ఇష్టదేవతారాధన చేయాలన్నారు ఆ ఇష్టదేవతారాధన చేసిన తర్వాత స్వామివారికి ప్రీతికరమైనటువంటిది ఉగాది రోజున చేయవలసినటువంటిది ఉగాది ప్రసాదం మనం ఉగాది అంటే అందరికీ తెలిసినటువంటిది ఉగాది పచ్చడి అంటే ఆరు రుచులు కలిగినటువంటి షడ్రుచోపేతమైనటువంటిది ఈ ఉగాది పచ్చడి నింబూ కుసుమ భక్షణం అన్నారు అంటే నింబు అంటే సంస్కృతంలో వేప చెట్టు ఈ వేప చెట్టు నుంచి వచ్చేటువంటి ఆ చిగుళ్ళని అంటే వేప పూతను తీసుకొని వచ్చి దాన్ని శుభ్రంగా శుద్ధి చేసుకొని తర్వాత చెరుకు ముక్కలు అలాగే తీయదనం కోసం అని చెప్పేటప్పటికి బెల్లము కొత్త బెల్లము చింతపండు రసము ఇవన్నీ కూడా కలిపి ఉప్పు సైంధవ లవణాన్ని ఈ యొక్క ప్రసాదానికి మనం వాడాలి అంటే ఈ పచ్చడి కోసం అని చెప్పి సైంధవలమణం చాలా విశేషం సముద్రపు ఉప్పు పనికిరాదు సైంధవలమణం తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా కలిపి స్వామివారికి నైవేద్యంగా పెట్టిన తరువాత దీన్ని స్వీకరించాలి సహజంగా ఈ నింబూ కుసుమ భక్షణం అనేటువంటిది ఆరోగ్యప్రదాయం అంటే మనకి ఈ యొక్క నింబూ కుసుమ భక్షణ చేసేటువంటి వాళ్ళు మనకి శ్లోకం కూడా ఇచ్చారు ఏమని శతాజు వజ్రదేహాయ కరాజచ అంటే ఈ యొక్క నింబు కుసుమ భక్షణ చేసేటప్పుడు ఎవరైతే ఈ శ్లోకాన్ని పఠించి తీసుకుంటారో శతాదురు వజ్రదేహాయ వారికి వంద సంవత్సరాల పాటు మంచి వజ్రమైనటువంటి దేహము వాళ్ళకి లభిస్తుంది అంటే ఎటువంటి అనారోగ్యాలకు కావచ్చు లోపల ఉండేటువంటి క్రిమి సంహారాలని ఇవన్నీ కూడా సంహారణ చేస్తుంది కాబట్టి ఇటువంటి శ్లోకధారణతో ఈ యొక్క దాన్ని స్వీకరించాలి స్వీకరించిన తరువాత అందరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించి ఆ రోజున పంచాంగ శ్రవణం చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది పంచాంగ శ్రవణాన్ని మనకి అందరూ కూడా దేవాలయాల్లో సాయంకాలం పూట అన్ని దేవాలయాల్లో దాదాపుగా పంచాంగ శ్రవణం చేస్తారు ఇప్పుడు మన యొక్క ఈ మీడియా ద్వారా అందరూ కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి పంచాంగ శ్రవణం ఆ రోజు చేసి ఏమిటండి పంచాంగం దేనికండి అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఇవి ఐదు కూడా పంచాంగములు కాబట్టి ఈ పంచాంగాలను గురించి తెలిసేటువంటిదే పంచాంగ శ్రవణం అంటే ఈ సంవత్సరం మన యొక్క జాతక ఫలితం ఏ విధంగా ఉంది దానివల్ల మనకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి వాటి నుండి వచ్చేటువంటి ప్రతికూలతల్ని మనం ఏ విధంగా తొలగించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ పంచాంగ శ్రవణం తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పంచాంగ శ్రవణం ఆ రోజు విని ఆ దైవత మనకి ఏదైతే గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో వాటికి సత్సంబంధమైనటువంటి శాంతి కావచ్చు లేదా దైవారాధన చేసుకొని మనకు ఉండేటువంటి ఇబ్బందుల్ని తెలుసుకొని వాటి నుండి మనం ఇబ్బంది లేకుండా మన యొక్క జీవనాన్ని సాగించుకోవటం కోసమే పంచాంగ శ్రవణం చేయాలి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ దర్శనం చేసి రావాలి ఈ రోజున అంటే సహజంగా అందరూ కూడా నూతన సంవత్సరాది రోజున మన రాజదర్శనం అంటే పూర్వం అంటే మనకి రాజులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు నాయకులే కాబట్టి ఆ నాయకులని వెళ్ళి దర్శనం చేసి అయా నూతన సంవత్సరాది అని చెప్పి వారిని శుభాకాంక్షలు తెలియజేయటం ఇప్పటి నుంచి కాదు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క రాజదర్శనం చేసి రావాలి ఆ రోజున నూతన వస్త్రాలను ధరించాలి ఎందుకంటే అంటే మనకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పండుగల్లో నూతన సంవత్సరాది తెలుగు నూతన సంవత్సరాది చాలా విశేషమైనటువంటిది కాబట్టి ఆ సంవత్సరాది రోజున అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందమయంగా ఎవరైతే గడుపుతారో సంవత్సరమంతా కూడా వారికి అదే విధమైనటువంటి ఫలితం లభిస్తుందంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజున నూతన వస్త్రాలంకరణ రాజదర్శనము అలాగే నింబూ కుసుమ భక్షణ తప్పకుండా అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవన్నీ కూడా ఎవరైతే ఆచరిస్తారో వారికి పరిపూర్ణమైనటువంటి దైవానుగ్రహం లభిస్తుందని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున దైవారాధన అంటే ప్రతి మనిషికి కూడా దైవారాధన ఉండేటువంటి అవకాశాలు తగ తక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఇంట్లో లేచిన దగ్గర నుంచి అదే పనిగా పూజలు చేసేటువంటి అవకాశం అందరికీ ఉండకపోవచ్చు కానీ కనీసం దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవటం కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉగాది రోజున వారికి ఉండేటువంటి శక్తి అనుసారం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పండుగను ఆచరించాలి ప్లీజ్ వాచ్ తులసి న్యూస్